నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో పరిపాలనా సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. కారంపూడి రోడ్డులోని బొల్ల బ్రహ్మనాయుడు కన్వెన్షన్ హాల్ నుండి ర్యాలీగా బయలుదేరి శివయ్య స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్ల మాట్లాడుతూ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం జిల్లాలను ప్రకటించారని, మాది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అన్నారు. జగన్మోహన్ రెడ్డిపై కుట్రపూరితంగా ఆనాడు చంద్రబాబు నాయుడు సోనియా గాంధీలు కలిసి 16 నెలల పాటు జైల్లో ఉంచినప్పటికీ ఒక కన్నీటి బొట్టు కార్చలేదన్నారు. ఆత్మవిశ్వాసంతో ప్రజల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా పాలన చేస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదన్నారు. నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్దిని చూసి ప్రతిపక్ష నాయకుడు జీవీ ఆంజనేయులు బాబాలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ స్కూల్ చూస్తే మరి ఏ స్కూల్ కూడా బందిలి దొడ్డుల్లాగా ఉన్న పరిస్థితి మనం చూసాం ఆనాడు. ఈనాడు చూస్తే అది కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాళ్ల బిడ్డలకి నాడు నేడు అని చెప్పి స్కూళ్ళు, ఆ టేబుల్స్, ఆ చైర్స్, అక్కడ ఉన్నటువంటి మినరల్ వాటర్స్, అక్కడ ఉన్నటువంటి ఆ బిడ్డలకి డ్రెస్ కోడ్, ఆ బిడ్డలకి మధ్యాహ్నం జగనన్న గోరుముద్ద, ఆ బిడ్డలకి అమ్మఒడి అని 15,000 రూపాయలు ఆ పేద బిడ్డకి చదువుకోవాలని చెప్పి 15,000 రూపాయలు ఇవ్వటం, మరి హాఫ్ ఎకరం ఉన్న చిన్న రైతు కూడా 13,500 రైతు భరోసా ఇవ్వటం, ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఆడబిడ్డలు చిన్న చిన్న పేద వర్గాల వారికి 45 సంవత్సరాలు నిండినటువంటి వారికి 18,500 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇది చరిత్ర. ఇది ఈ సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేస్తే మేమేమన్నా వద్దన్నావా, ప్రజలు ఏమన్నా వద్దన్నారా అని అడుగుతూ ఉన్నాం. ఏ ఒక్క పని ముందుకి పోయిన పరిస్థితి లేదు. వారి అందరూ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియపరచుకుంటున్నారు. మరి ఈరోజు చెప్తా, మాటలకి పరిమితమైనటువంటి ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం. ఆచరణలో చూపించే ఈ ప్రభుత్వం ఎందరో మరి ఇక్కడ పాలన చేశారు. ఆ పాలన అందరికీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఏ ముఖ్యమంత్రి వచ్చినా పేదవాడి బతుకులు మారల, పేదవాడి బిడ్డకి సాయం జరగల, పేదవాడి బిడ్డకి చదువు అందుబాటులోకి రాల. ఏ ప్రభుత్వం వచ్చినా పేదవాడి కష్టాలకి ఆదుకున్న పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా రైతుని దగ్గరకు తీసిన ప్రభుత్వం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా మాటలకే పరిమితమైనటువంటి పరిస్థితి మనకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు రోజు 18 గంటలు నేను పనిచేస్తున్నానని చెప్తాడు. పని కాదు ఆయన చేసేది. రోజు 18 గంటలు అబద్ధపు మాటలతో పాలన చేస్తాడు చంద్రబాబు నాయుడు. రోజు వారిగా ఏమి చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందించాలన్నదే ఈనాటి ఈ ముఖ్యమంత్రి ఈ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనను కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇవాళ చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారిపై అల్లర్లు చెయ్యండి, ప్రభుత్వాన్ని అబాసు పాలు చెయ్యండి, గ్రామాల్లో గొడవలు సృష్టించండి, గ్రామాల్లో అన్ని విధాల పూర్తి స్థాయిలో అల్లర్లు చెయ్యాలని డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది ఏ మాత్రమైనా అది మర్యాదగా ఉందా అని అడుగుతూ ఉన్నాను. అంత వయసుంది,
అంత పెద్ద వయసున్న చంద్రబాబు నాయుడు గారు ఇంత చిన్న స్థాయికి దిగజారి అందర్నీ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి పచ్చగా ఉన్న పల్లెల్ని ఆ పల్లెల్లో అలజడులు సృష్టించండి ఆందోళనలు చేయండి అని డైరెక్ట్ గా చంద్ర